న్యూస్ లోకల్ టీవీకి స్వాగతం. వార్తలు చదువుతున్న స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలోని హరిత హోటల్లో అఖిల పక్షాల సమావేశం. ఉక్కు ఉద్యమాల కోసం పోరాడేందుకు కార్యాచరణ రూపొందించిన నేతలు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉక్కు పరిశ్రమపై అనేక మార్లు ప్రకటనలు చేశారని, దీనికి తోడు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ కడప జిల్లాలో ప్రకటించకపోవటాన్ని వారు తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఉద్యమాల బాట పడుతున్నట్లు వెల్లడించారు. ఇదే అంశంపై అన్ని ఉద్యమ పార్టీలతో కలిసి కడప నగరంలో హరిత హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం చేపట్టవలసిన ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే ప్రతి ఒక్క ఉద్యమ పార్టీలు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైనదని పిలుపునిచ్చారు. 4 సంవత్సరాల పాటు తమతో పొత్తు పెట్టుకుని మోసం చేసిందని మండి నరేంద్ర మోడీ కేవలం కక్షపరితంగా వ్యవహరిస్తున్నారని, ఈ చర్యను నిరసిస్తూ కడప జిల్లాలో ఉక్కు కర్మాగార ఏర్పాటు కోసం తాము ఉద్యమాల బాట పడుతున్నట్లు స్పష్టం చేశారు. తాము చేస్తున్న ఉద్యమాలకు ప్రజలకు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ప్రేమ లేక వాళ్ళ రాష్ట్రాల మీదనే ప్రేమ. బీజేపీ రాష్ట్రాలు అధికారంలోకి రావాలి. బీజేపీ రాష్ట్రాలకు అధికారంలోకి వచ్చేదాని కోసము వైఎస్ఆర్ పార్టీకి ఏమన్నా సపోర్ట్ చేస్తే, వాళ్ళ కేసుల మాఫీ ఏమన్నా చేస్తే మేము సాయం చేస్తామని నేరానికి, లేకపోతే వాళ్ళు సూట్ కేసులు సంపాదించిన సూట్ కేసులు బీజేపీకి సపోర్ట్ చేస్తారనే కారణం. ఇద్దరి మధ్య ఏంటి, మిత్రపక్షంలో ఉండాల్సిన వాళ్ళు దూరం కావాల్సిన అవసరమే. శత్రుపక్షంగా ఊడిపోయిన జగన్మోహన్ రెడ్డి దూరి దూరి ఆ పార్టీతో తిరగడమే. ఇది కుట్ర, ఇది నమ్మకద్రోహం. దీనికోసమే ముఖ్యమంత్రి గారు ధర్మ పోరాట దీక్షను ప్రతి జిల్లాలో, అందులో ఇప్పటికే 2 జిల్లాల్లో ఏర్పాటు, చిత్తూరు జిల్లా తిరుపతిలో కానీ, వైజాగ్ జిల్లా వైజాగ్లో కానీ, మన జిల్లా కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం. ఇది ఓపెన్గా కుట్ర, అందులో మనకు తెలిసిన కుట్ర, కడప జిల్లా వాసులను దెబ్బ కొట్టే కుట్ర. ముందుగానే వెనుకబడిన జిల్లా అంటారు, మళ్ళీ దానికి ఏమి సాయం చేయరు. 7 అంశాలు క్లియర్ చేస్తామని ఓపెన్గా చెప్తున్నాం. ల్యాండ్ ఇస్తాం, కాంపౌండ్ వాళ్ళు కడతాం, మైన్ ఇస్తాం, పవర్ ఇస్తాం, రైల్వే జోన్ ఇస్తాం, రైల్వే లైన్ ఏర్పాటు చేస్తాం, రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తాం, ఈక్విటీ ఇస్తాం, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ మైనింగ్ ఇస్తామని చెప్పిన మెకానిజమ్స్ కూడా గుర్తించినా కూడా వాళ్ళ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ దాచిపెట్టేదానికి కారణం. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వనండి, దానికి ఎందుకు దాచిపెడతారు? మెకానిజమ్స్ వైబిలిటీ ఉందన్నారా లేదన్నారా దాంట్లో తెలిసిపోతుంది. మన కన్సర్న్ ఐఏఎస్, ఒక ఐఏఎస్ ఆఫీసరు మన వెంకయ్య చౌదరి గారు సొంతంగా పోయి అక్కడ ప్రకటన ఇచ్చినా కూడా ఏదో తెలంగాణ వాళ్ళకు వాళ్ళు ఏదో అడ్డపడతారని ఒక సాకు. అన్నీ పుట్టి సాకులు, అన్నీ మోసపూరితం. 2 చోట్ల కూడా అవకాశం ఉంది స్టీల్ ప్లాంట్ కట్టడానికి, కడప పక్కన కొప్పర్తి దగ్గర కానీ, జమలోడు నియోజకవర్గం, మైలవరం, ఎంకమ్మల దిన్న దగ్గర అన్ని అవకాశాలు ఇస్తున్నాం. ప్రభుత్వం ఇంకా సాయం చేస్తుంది, ఇంకా అడిగినట్టన్నీ మీ సలహాలు కూడా తీసుకుంటాం. అందరం ఇప్పుడే విద్యార్థి సంఘాలు, చాలామంది పెద్దలు వాళ్ళు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అడ్వకేట్లను టీం పెడతాం, అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, ప్రకటనలు ఇస్తాం, విద్యార్థులకు తెలియజేస్తాం, మూల ప్రాంతాలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలియజేస్తాం.
మేము ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఈ జేఏసి ఒక 10 మందిని ఇప్పుడే 11 మందిని కమిటీ మా జిల్లా పరిషత్ గారు చెప్పినారు. మేమే ఉద్యమానికి ముందుండాలా అనే అవసరం లేదు. మంచి వక్తలు, మంచి ఆర్గనైజర్సు, ధర్మ పోరాటం వాళ్ళు చేస్తే దానికి సపోర్ట్గా ఉంటాం. రమేష్ నాయుడు గారు గతంలోనే మొన్న 21వ తేదీనాడు కడప జిల్లా మినీ మహానాడు పులివెందులో నడిపితే ఆ రోజే చెప్పాడు, మేము నెలాఖరు లోపల మీరు యాక్టివేషన్ చేయకపోతే స్టీల్ ఫ్యాక్టరీకి నేను నిరవధిగా ఆవరణ దీక్ష కూర్చుంటాను. అది ఎక్కడ ఏమి అనే విషయం ముఖ్యమంత్రి గారు చర్చ, మిగతా ఎంపీలు ఎందుకు తోడుగా చర్చ కూడా పెడతారు. అందరం ఒక కార్యాచరణకు వస్తాం. ఎమ్మెల్యేలు అయితే ఎక్కడ తిరగాల, మా పార్టీ తరఫున ఎక్కడ తిరగాల, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ఏది, మాకు ఇక్కడ పార్టీ కంటే ముఖ్యం ఈ యొక్క ప్రగతి, కడప జిల్లా ప్రగతి. ఈయన ఇక దీక్ష కూడా సక్సెస్ అయ్యి ఆ స్టీల్ ప్యాక్ రావాలని, మీ అందరి సహకారం కావాలని, మీరు కూడా ముఖ్యంగా జర్నలిస్టులు కోరేది, మీ ప్రకటనలు వచ్చేటట్టుగా మీ యొక్క మా యొక్క అంశాన్ని ముందుకు తీసుకోవడానికి మీ సహకారం కూడా అందించండి. పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇస్తాం. పిల్లలకైతే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటల పోటీలు, వాళ్ళకు క్విజ్ క్వశ్చన్లు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఫ్యాక్టరీ వస్తే ఏం లాభం, మీకు భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఏంటి, మన జిల్లాకే కాకుండా ఇది రాష్ట్రానికి అవసరం. ఇది ఓన్లీ ఫర్ కడప, ఈవెంట్ ఏపీ స్టేట్, ఇది మిగతా రాష్ట్రాలు కూడా ఉపయోగపడే కార్యక్రమం. కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తక్కువ ధర టికెట్తో పవిత్ర హాజ్ యాత్రకు పంపిస్తామని పేద ముస్లిం ప్రజలను మోసం చేసి వారి వద్ద నుండి కోట్ల రూపాయలతో బస్సులకు పాల్పడ్డ మహామోసగాళ్లను కడప సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కడప సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ నాగేశ్వర రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. కేఎస్ఎస్ ట్రావెల్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దాదాపు 60,095 మంది దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి 20,000 నుండి 45,000 రూపాయల వరకు డబ్బులను వసూలు చేశారని తెలిపారు. ఇలా వసూలు చేసిన డబ్బులు దాదాపు 17 నుండి 20 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. పట్టుబడ్డ నిందితుల్లో ఒకరు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అలీతో పాటు మరో 2 నిందితులు ఉన్నారని, వీరిని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు ఆదేశాల ప్రకారం వీరి ఆస్తులను జప్తు చేసి బాధితుల్లో కట్టిన నగదును వెనక్కి ఇప్పిస్తామని స్పష్టం చేశారు. వీరి వద్ద నుండి 50 పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. తొందరలో మిస్ అయింది చెప్తా కదా, నేను చెప్తాను కదా, అనేది ఏమన్నా అంటే మీ క్వశ్చన్ మళ్ళీ నేను చెప్తాను. ఎక్కువ కెమెరా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏజెంట్స్ అందరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నంబర్ పెరుగుతుంది. మీ పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో ఈ ఉమ్రా, తర్వాత కర్బాలా జియారత్, ఈ యాత్రలకు ప్యాకేజీ కేఎస్ఎస్ కార్వానే సయ్యద్ సియాద్దీన్ అనే ఇదితో మా ట్రావెల్ ఏజెన్సీ పెట్టి పంపుతూ జరగడం జరిగింది. అయితే అతను తన సరైన అనార్గనైజ్డ్గా, సరైన ప్లానింగ్ లేకుండా అనార్గనైజ్డ్గా ఈ యాత్రలకు డబ్బులు వసూలు చేసి ఈ దేన్ని దాని పర్పస్ కాకుండా ఒకదాన్ని తీసి ఇంకోదానికి ఖర్చు పెట్టడం వలన సమస్య వచ్చి అతను ఇక్కడ నుంచి వేరే ఈ డబ్బుల కోసమని చెప్పి బయటికి వెళ్ళడము, ఆ తర్వాత కేసులు నమోదు కావడము, ఇవన్నీ జరిగినాయి. ఫోన్లు తీయకపోవడంతో ఈ టూరుకు పోవాల్సిన వాళ్ళు కొంత అసంతృప్తితో ఇమీడియట్గా పోలీసుని అప్రోచ్ కావడం జరిగింది, దాని మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దీనిలో భాగంగా మన కడప ఇతనికి స్నేహితుడైన కడప జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లీ దగ్గర కూడా అతను కొంత అప్పు చేయడము, మహమ్మద్ అల్లీ కూడా కొంత తన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈ యాత్రలకు పంపి
ఆ డబ్బులు తీసుకోవడము, తర్వాత అల్తాఫ్ శిష్యుని యొక్క ప్రాపర్టీ మహమ్మద్ అల్లీ ఈ సంవత్సరం కొనడము, ఇవన్నీ కారణాల వల్ల మనము ఈ కేసులు ఎస్పీ గారు మాకు కడప సిసిఎస్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ దాదాపు 6,000 మందిని ఇప్పటికి ఇంకా పంపాలి, 6,096 మందికి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ. ఏది మన ఉమ్రాకు పంపేదానికి రంజాన్ టైంలో, కానీ ఈ బ్యాలెన్స్ చేసుకోలేక సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది, అన్ఆర్గనైజ్డ్గా అండి. సో 6,000 మంది యొక్క డబ్బులు మనము సగటున 25,000 తీసుకున్నా కూడా, అంటే వీళ్ళు టూర్ ప్యాకేజీలు 25,000 నుంచి 45,000 వరకు తీసుకోవడం జరిగింది. దాంట్లో అంటే రంజాన్ ముందర ఎవరన్నా 10 నెలల ముందర చేసుకున్న వాళ్ళకు 45,000, ముందే 3 నెలల ముందర చేసుకుంటే 25,000 అట్లా చేసుకోవడం జరిగింది. ఆ సగటున దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల వర్త్ డబ్బులు ప్రజల, అంటే ఈ ప్యాకేజీలో ఇచ్చిన వాళ్ళ డబ్బుల యొక్క అకౌంట్స్ తేల్చాల్సింది. ఈ వాళ్ళకు సంబంధించిన పాస్పోర్ట్లు సుమారు 4,000 చిల్లర మనము సీజ్ చేయాల్సింది. దాంట్లో ఓన్లీ నామినల్ మనకు అతని దగ్గర దొరికినట్టు మాత్రం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది ఇంట్లో. సో మిగతావి కూడా వాళ్ళ యొక్క ఆఫీసు, తర్వాత ముంబైలో ఆఫీసు సెర్చ్ చేసి అవి కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కడప జిల్లాలో తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరులో స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీబీ రోడ్డు నుంచి శివాలయం సర్కిల్ వరకు సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందితో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ రోడ్డు నుంచి శివాలయం సర్కిల్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు గతంలో జరిపిన చర్చల ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ఉపరాష్ట్రపతి ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు త్వరలో జిల్లా ప్రజలు స్టీల్ ప్లాంట్పై శుభవార్త వింటారు అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ రమేష్ నాయుడు స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేయటం స్వాగతిస్తున్నామని, అయితే ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఇక్కడ కడపలో చేయటం ఏంటని, ఢిల్లీలో చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ సాధించే వరకు పోరాటం ఆపబోమని, కేంద్రం తప్పనిసరిగా స్పందించి ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలో ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. ఇంటింటికి ఉద్యమం చేపడతాం, ఎవరు చేశారండి ఇవన్నీ, క్షేత్ర స్థాయిలో పల్లె పల్లెల్లో భారత అత్యంతంగా రాజ్యాంగమైన సుప్రీంకోర్టులో ఉక్కు ఫ్యాక్టరీ మేము కడప జిల్లా తిప్పలేము, ఫీజిబుల్ కాదని ఒక అఫిడవిట్ దాఖలు చేసినాం. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఉపరాష్ట్రపతి హోదాలో ఉండే వెంకయ్య నాయుడు గారు సాక్షాత్తు ఇదే పొద్దుటూరు టౌన్కి వచ్చినప్పుడు, పొద్దుటూరు టౌన్కి వచ్చిన సందర్భంగా కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానం ఇచ్చేది మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరెవరు నిరుత్సాహపడకండి అని చెప్పి పొద్దుటూరులో ప్రకటన చేసి చేసిన వ్యక్తి ఏమన్నా సాదాసీదా వ్యక్తి, ఉపరాష్ట్రపతి హోదాలోనే వ్యక్తి చెప్పిన మాట తప్పితే ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి రాక మేమేం చేయాలా? 3.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడైనా మా పోరాటంలో పాల్గొన్నారా? ఈరోజు ఇబ్బందికరమైందని మీరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కడప ఉక్కు మా హక్కంటారే, 3.5 సంవత్సరాల క్రితం రాయలసీమ బిడ్డలు పడే కష్టాలు చూడలేక కడప ఉక్కు మా హక్కు అనే జెండాను మా భుజాన్ని ఎత్తుకొని మోసినాం. మీరు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేం ఫీజిబుల్ కాదన్నారు కదా, జలియన్ వాలా బాగ్ అవుతుంది, పొద్దుటూరు టౌన్ ఒక జలియన్ వాలా బాగ్ అవుతుంది. జలియన్ వాలా బాగ్ చరిత్ర మీకు తెలియకపోతే తెలుసుకోండి, మా రాయలసీమ బిడ్డలు ఇతర ప్రాంతాల్లో బానిస బతుకులు బతుకుతున్నారు, రాయలసీమలో పుట్టిన నాయకులందరూ ముఖ్యమంత్రులైనారు, ప్రధానమంత్రిగా పనిచేసినారు, రాష్ట్రపతులైనారు, ఎన్నో పదవులు నిర్వహించినారు. సిగ్గుందాయా మీకు ఈరోజు రాయలసీమలో పుట్టిన బిడ్డలు ఏడో దుబాయ్కి పోయి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ చెప్పులు దుడుస్తా 6,000కు 10,000కు బతుకుతా అంటే మనవాడు మన ప్రాంతం వాడనే
కనికరం కూడా మీకు లేదా? ఎందుకు నా 35 సంవత్సరాలు వచ్చిన నేను పిల్లవాడిని అయితే 18 సంవత్సరాలకి భారత రాజ్యాంగం ఓటుకు కల్పించింది, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండే యువకుల్ని మీరు ఓటు అడగకుండా ఉంటారా? ఈరోజు ఆమని గారు దీక్ష అంటున్నారు, గత 1.5 సంవత్సరాల క్రితమే మేము ఆమని గారు దీక్ష చేస్తాం, మేము చేసిన రోజే కదా మీరు మేల్కొని వచ్చి ఉంటే మేము పిల్లవాడనే నేను ఆ రోజు ఏ ప్రణాళిక వేస్తే నేను ఏ జెండా పట్టుకుంటే ఈరోజు నేను ఉక్కు జెండా పట్టుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ సాధనా సమితికి పేటెంట్ రైట్ అయ్యా, మేము ఉక్కు ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చింది, మీరెవరయ్యా ఈరోజు కడప ఉక్కు గురించి మాట్లాడుతున్నారు? మీరు పోరాడతామన్నందుకు సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, కానీ మీకు టికెట్ రావనో రాజకీయ డ్రామాల కోసమో బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సరిపోదని చెప్పి మీరు అన్యాయం చేయకండి. బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చరిస్తున్నా, ఖచ్చితంగా తెలుగుతో రాయలసీమతో పెట్టుకునే మీ ప్రభుత్వం కూలి తీరుతుంది. ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, మా రాయలసీమ ప్రజల మన్ననలు పొందండి, త్వరలో ఉక్కు సైనికులందరితో భేటీ అవుతా. రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల్ని విద్యార్థుల్ని ప్రజా సంఘాలని రాయలసీమ బిడ్డల రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయి ఈ ఉద్యమాన్ని నిర్మిస్తా. ఉక్కు ఫ్యాక్టరీ రాదని ఎవరు నిలబడకండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఉక్కు ఫ్యాక్టరీని సాధిస్తాం. కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థం నిర్వహించే బ్రహ్మయజ్ఞ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి సన్నిధిలో 108 కళాశాలను స్థాపించారు. ఆలయ నిర్వాహకుడు దుర్గప్రసాద్ ఈ పూజలలో పాల్గొని ప్రత్యేక సేవలు చేశారు. జ్యేష్ఠ శుద్ధ విద్యనాడు స్థాపన చేసిన కళాశాలను జిల్లాలోని 108 పవిత్ర దేవాలయాల్లో ఉంచి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 27వ తేదీ ఆషాఢ పౌర్ణమి రోజున ఆ పవిత్ర కళాశాలతో ఆయా గ్రామాలలో ఊరేగింపు చేసి తిరిగి విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి ఆ పుణ్యజలాలతో అభిషేకం నిర్వహిస్తామన్నారు. ఉన్న పుణ్యనది జలాల అభిషేకాన్ని బ్రహ్మయజ్ఞ కార్యక్రమం అంటారని ఆలయ నిర్వాహకుడు దుర్గప్రసాద్ తెలిపారు. ఈ రోజు నుండి భక్తుల మండల దీక్షలు అమ్మవారి మాలలు స్వీకరించి ఆషాఢ పౌర్ణమి వరకు దీక్ష కొనసాగించి పౌర్ణమి రోజు అమ్మవారికి ఇరుముడి సమర్పిస్తామని వెల్లడించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దిశగా అఖిలపక్ష నేతలు సన్నద్ధమవుతున్నారు. ఆందోళనలతో కడప గోడు కేంద్రానికి వినిపించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో వైసీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, బీఎస్పీ పార్టీల నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కడప జిల్లా ప్రజల ఆకాంక్షలు, ఆశలపై బీజేపీ ప్రభుత్వం నిప్పులు చల్లటాన్ని తీవ్రంగా పరిగణించాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా ఉద్యమాన్ని ఉధృతపరిచే దిశగా అడుగులు వేయాలని అఖిలపక్ష పార్టీ నేతలు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ ప్రభుత్వం వంచన చేయటాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సంతకాల సేకరణ, రాస్తారోకలు, రహదారుల దిగ్బంధనం బంధులతో ఆందోళనను తీవ్రతరం చేయాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన హక్కు చట్ట హామీలో ఇచ్చినటువంటి హామీ మేరకు కడప జిల్లా ప్రజానికం కళ్ళల్లో ఒత్తులేసుకొని 4 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తే భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ప్రజల ఆశల పైన, ఆకాంక్షల పైన నిప్పులు పోసి ఉక్కు ఫ్యాక్టరీ లేదని అఫిడవిట్ను సుప్రీంకోర్టుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు పార్లమెంటును మోసం చేసింది, దేశ ప్రజానికాన్ని మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువురా వంచన చేసింది, వెనకబడ్డ రాయలసీమ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేసి ఈరోజు కడప జిల్లా ప్రజానికానికి కూడా ఉక్కు ఫ్యాక్టరీ లేదని చెప్పడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గకరమైన విషయంగా ఈరోజు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వర్గ సంఘాలు, కుల సంఘాలు
ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడం జరుగుతూ ఉంది. తక్షణం కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి నరేంద్ర మోడీ శంకుస్థాపన డేటు ప్రకటించకపోతే కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క పార్టీకి ఉప్పు పాతరేసి ప్రజలు మీ కుత్తుకల పైన వాళ్ళ యొక్క కాళ్ళేసి నులుమేస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతు సంఘాలతో సహా అన్ని సంఘాలు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఈ జిల్లాలో 29వ తారీఖు వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రకటించారు. ప్రతి ప్రాంతంలో కూడా లక్షలాది సంతకాల సేకరణకు పిలిపిస్తున్నాం. జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిస్తూ ఉన్నాం. 3 రోజుల పాటు 24 గంటల నిరాదీక్షలకు పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర కార్యాలయాలను ముట్టడించడానికి పిలుపునిస్తూ ఉన్నాం. చివరిగా అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే అన్ని పార్టీలను అదేవిధంగా లాయర్స్ డాక్టర్స్ను మేధావులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా బంద్కు కూడా పోవడానికి ఇదే ఉద్యమ కేంద్రాన్ని విజయవాడ కేంద్రంగా మలిచి ఇక్కడైతే కలిసి వచ్చినటువంటి ఆల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ విజయవాడ కేంద్రంగా కూడా రాష్ట్ర నాయకత్వాలు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మాకు అన్యాయం జరిగింది, మాకు మోసం జరిగింది, కాబట్టి మా ప్రాంతం ఎనుకబడతానికి గురి అయిపోయింది. వర్షపాతం లేదు, వ్యవసాయం లేదు, పుట్టిన బిడ్డలను అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆల్సిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో ఆయన అభిమానులు అన్నదాన ఏర్పాట్లు చేశారు. చిరంజీవి అభిమాని చరణ్ ఆధ్వర్యంలో అక్కడున్న మానసిక వికలాంగులకు అన్నదానాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ చిరంజీవి అభిమానులను ఒక తాటిపైకి తెచ్చి తమతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి అని కొనియాడారు. మెగాస్టార్ కుటుంబంలో ఆయన ఎంతో వినయ విధేయతలతో నడుచుకుంటున్న వ్యక్తి రమణం స్వామినాయుడు అని, అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలను జరుపుకోవటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, తాము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని స్పష్టం చేశారు. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ రమణం స్వామినాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కడప నగరంలోని ఆలశీప మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం నందు మా మెగా కుటుంబ అభిమాని శరణ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిరంజీవి అభిమానులను కొన్ని సంవత్సరాలుగా ఒక తాటిపైన నడిపిస్తూ మా చేత ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ మెగా కుటుంబ హీరోలందరికీ విధేయుడుగా విశ్వాస పాత్రుడుగా ఉన్నటువంటి మా గురుగారు స్వామినాయుడు గారి పుట్టినరోజు వేడుకలను మేము కడప జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రమణం స్వామినాయుడు గారికి కడప జిల్లా మెగా అభిమానుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఈరోజు అఖిల భారత చిరంజీవి చిరుయువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు గారి జన్మదిన సందర్భంగా కడప నగరం ఆల్సీప మానసిక వికలాంగుల కేంద్రం నందు ఇక్కడ ఉండే చిన్నారులు విద్యార్థులకు మెగా హీరో అభిమాని చరణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెగా అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా ప్రజలను మోసగించిన బీజేపీ నమ్మద్రోహం చేసిందని, ఇందుకు నిరసనగా ఈ నెల 19 నుండి 2 రోజుల పాటు పుట్టపర్తి సర్కిల్లో నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఊరించే మాటలు చెప్పారన్నారు. నేడు బీజేపీ నాయకులు అవకాశం లేదని, టాస్క్ ఫోర్స్ విచారణ చేస్తామని, సుప్రీంకోర్టులో దాఖలు చేశామని ఎన్నో మాటలు చెబుతున్నారని అన్నారు. 15,000 కోట్లు పెట్టే పారిశ్రామికవేత్త కనిపించలేదా అని, ఆ శక్తి కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని వనరులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం లేదని, ప్రకటన చేయటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తాను ప్రొద్దుటూరులో 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నానని, ప్రజలు ఈ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల మంగళవారం రోజున 19 తారీఖు నుంచి 48 గంటల పాటు
ఈ ప్రొద్దుటూరులో శాసనసభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నిరాహార దీక్ష చేయబోతా ఉన్నా. గొప్ప ర్యాలీతో నిరాహార దీక్ష దగ్గరికి బయలుదేరి 48 గంటల పాటు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసనలు వ్యక్తపరచడమే కాకుండా ఈ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడం అనేది ఎంత అవసరము, ఎంత ఆవశ్యకత ఉందన్న సత్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నాం. నా ఒక్కరితోనే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సేవా సంస్థలు అందరూ కూడా రాబోయే భవిష్యత్ కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు పరిశ్రమ కోసం నిరసనలు వ్యక్తమవుతాయి. ఆమరణ దీక్షలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి, రిలే దీక్షలు ఉంటాయి, ధర్నాలు, రాస్తా రోకాలు, అనేక వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే 4 సంవత్సరాలకు మా బిడ్డలు కూడా నిరసన దీక్ష జెండాను పట్టుకొని ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం హృదయానికి తాకేలాగా ఇక్కడి నుంచి తెలియజేసే రోజు దగ్గరలో ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అభిప్రాయాన్ని మార్చుకోవాలా? తప్పకుండా ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమలు స్థాపించాలి. ఉక్కు పరిశ్రమలు స్థాపించడం వలన ఉపాధి, ఉద్యోగ, అనేక రకాల విషయాలలో మా జిల్లాలో మాకు ఏం జరుగుతుంది? ఇప్పటికే మేము మెరుగుపడిన జిల్లాలో ఒక జిల్లాలో ఉన్నాం. ఆర్థికంగా ఎంతో మెరుగుపడుతనంలో ఉన్నాం, ఉద్యోగ విషయాల్లో మెరుగుపడుతనంలో ఉన్నాం. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవహారాన్ని చెప్పే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు గడిచింది అధికారంలో ఉండబట్టి. 4 సంవత్సరాల కిందటి నుంచి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేయలే? ఎందుకు మీరు పోరాటం వైపు, ఉద్యమం వైపు ప్రయాణం చేయలేదు? మీరు అధికారాన్ని పంచుకొని, మంత్రి పదవులు పంచుకొని, అన్ని రకాల ప్రయోజనాలు పొంది 4 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఉక్కు పరిశ్రమ స్థాపించలేదనే విషయం ఈరోజు గుర్తొచ్చింది. మీకు గుర్తొచ్చి ఈరోజు మీరు ఉద్యమానికి సిద్ధమయ్యే సందర్భంలో తప్పుపట్టడం లే. మేము కలిసి ఈరోజైనా మీరు ఉద్యమం చేసేదానికి, అందరితో కలిసి ప్రయాణం చేసేదానికి ముందుకొస్తామంటున్నారు, సంతోషమే. కాకపోతే 4 సంవత్సరాల కాలాన్ని మీరు వృధా చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను అవకాశం ఇవ్వకుండా పోయేదానికి మీరు కూడా కారణభూతులైనారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ద్రోహం చేసినాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మాకు చేసిన ద్రోహానికి, ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ చేసిన విషయంలో కానీ, ఈ జిల్లాలో ఉండేవాళ్ళు కానీ, రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వరు, ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కడప జిల్లాలో ఉండే ఏ ఓటరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయద్దని చెప్పి 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడైనా మన జిల్లాకు ఇచ్చేసినప్పుడు మనకు చేసిన మోసానికి, మనకు నట్టుగడేట్లు వాళ్ళు గొంతు కోసిన విధానానికి మంచి నీళ్లు కూడా వాళ్ళకి ఇద్దరు కూడా ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి 48 గంటల పాటు నేను చేయబోయే నిరాహార దీక్షకు సంపూర్ణమైన మద్దతును అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు అందరూ మద్దతునియ్యాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడప నగరంలోని హరిత హోటల్లో అఖిల పక్షాల సమావేశం. ఉక్కు ఉద్యమాల కోసం పోరాడేందుకు కార్యాచరణ రూపొందించిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.